శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బిగ్ బాస్ హౌస్లో నిన్నటి దొంగలున్నారు జాగ్రత్త, సాగర సోదర టాస్కులు కథనంగా ఈరోజు ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనే మూడో టాస్క్ కూడా యాడ్ చేశారు. ఈ మూడు టాస్కుల్లో గెలిచిన విజేతలకు కెప్టెన్సీ కంటెండెడ్ టాస్కులో ఎలిజిబిలిటీ ఉంటుందని బిగ్ బాస్ చెప్పడంతో అందరూ చాలా ఉత్సాహంగా ఈ టాస్క్లో పాల్గొన్నారు. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్ చాలా బీభత్సంగా, భయానకంగా, చాలా హింసతో, బూతులతో ఒకరి మీద ఒకరు రచ్చ చేసుకుంటూ, గొడవలు పడుతూ, వాదోపవాదాలకు దారితీసిన సందర్భాలు ఎన్నో కనబడ్డాయి. రెండుసార్లు బిగ్ బాస్ హెచ్చరించి ఇక్కడ వైలెన్స్కు హింసకు తావులేదు, టాస్క్ను టాస్క్గా ఆడండి అని చెప్పడంతో కొద్దిగా సర్దుకున్నట్లు అనిపించినప్పటికీ కూడా తిరిగి వాళ్ళ దోవ వాళ్ళదే, వాళ్ళ మార్గం వాళ్ళది అన్నట్లుగా మళ్ళీ గొడవలు పడుతూ వచ్చారు. ముఖ్యంగా సన్నీ ప్రియతో, శ్రీరామచంద్రతో, ఉమా సిరితో, అనీ మాస్టర్తో, శ్రీరామచంద్ర రవితో, మానస్తో విపరీతమైన వాదోపవాదాలు, చర్చ ఆవేశపూరితంగా మాట్లాడుకోవడం, నువ్వెంత నువ్వెంత అని ఒకరి మీద ఒకరు దూసుకుపోవడం ఎక్కువ దూకుడు కనిపించింది. ఫిజికల్ టాస్క్ కాస్త ఫిజికల్ అటాక్ లాగా తయారైన సందర్భాలున్నాయి. లేడీస్ కూడా ఏమీ తీసుకోకుండా దూసుకుపోతూ ఒకరి మీద ఒకరు పడి దొల్లుతూ అటు ఇటు మాట్లాడుకుంటూ ఒక్కొక్కసారి ఉమెన్ కార్డు బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆఖరికి బిగ్ బాస్ హెచ్చరికతో ఆ టాస్క్ కూడా కంప్లీట్ అయింది. మొట్టమొదటిగా దొంగలున్నారు జాగ్రత్త టాస్క్లో వోల్ఫ్ టీం వాళ్ళు 5 ఫ్లాగులు సంపాదించుకున్నారు. రెండవ టాస్క్ అయినటువంటి సాగర సోదరాలు లోబో ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఈగల్ టీం వాళ్ళు 32 feet సాగారు, కాళ్ళు చాపుకున్నారు. అదేవిధంగా వోల్ఫ్ టీం వాళ్ళు 32.3 feet అడుగుల దూరంతో వాళ్ళు గెలిచినప్పటికీ కూడా లాస్ట్ మూమెంట్లో శ్వేత వర్మ కింద కూర్చోవడంతో, కింద పక్కకి జరగడంతో ఆ టాస్క్కు ఇద్దరు సంచాలకులు మానస్ మరియు శ్రీరామచంద్ర మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బిగ్ బాస్ ఆ టాస్క్ను రద్దు చేయడం జరిగింది. ఇక మూడవ టాస్క్లో ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా టాస్క్లో స్టార్టింగ్ లైన్ నుంచి ఫినిషింగ్ లైన్ వరకు కంప్లీట్గా ఈగల్ టీం మొత్తం అక్కడికి వెళ్ళిపోవడంతో ఆ టాస్క్లో వాళ్ళు గెలిచి ఒక అదనంగా ఒక ఫ్లాగ్ సంపాదించుకున్నారు. అదేవిధంగా దొంగలున్నారు జాగ్రత్త టాస్క్లో ఈగల్ టీంకు 4 ఫ్లాగులు, అదేవిధంగా దొంగలున్నారు జాగ్రత్త దాంట్లో ఈగల్ టీంకు వచ్చిన 4 ఫ్లాగులు మరియు ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా టాస్క్లో వచ్చిన 1 ఫ్లాగు మొత్తం 5 ఫ్లాగులతో వాళ్ళు, దొంగలున్నారు జాగ్రత్త టాస్క్లో వచ్చిన 5 ఫ్లాగులతో వోల్ఫ్ టీం ఇద్దరు సరి సమానంగా ఫ్లాగులు సంపాదించుకోవడంతో ఇద్దరికి మధ్య టై వచ్చింది. ఆ టైని ఎలా చేస్తారు ఏంటి అనేది రేపు చూడాల్సిన అవసరం ఉంది. రేపటి ఎపిసోడ్లో మరి కెప్టెన్సీ టాస్క్ కంటెండెస్ టాస్క్ ఎలా ఉంటుందో, ఎంత రసవతరంగా ఉంటుందో మరొకసారి మనం వెండి తెరపైన చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మూడు టాస్కుల్లో కూడా మనం చూస్తే జెస్సీ కానీ లహరి కానీ కొంచెం అంత యాక్టివ్గా రోల్ తీసుకోలేదు అని అనిపించింది. కొందరు అవసరానికి మించిన దూకుడు ప్రదర్శిస్తే, కొందరు అవసరానికి తగినంత దూకుడు కూడా ప్రదర్శించలేకపోవడం అనేది ఈ మూడు టాస్కుల్లో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ వోల్ఫ్ టీం ఈగల్ టీం మధ్య పంతం నీదా నాదా సై అనే విధంగా భీభత్సంగా చాలా హింసాపూరితకంగా ఈ టాస్క్, ముఖ్యంగా దొంగలున్నారు జాగ్రత్త టాస్క్ నడిచినట్లుగా ఈ ఎపిసోడ్లో మనం చూడడం జరిగింది. శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.